ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యతను రాజ్యాంగం ఈ క్రింది వాటిలో దేనికి అప్పగించింది? ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక లక్షణాలలో లేవని నిర్ధారించిన కేసు ఏది? కేశవానంద భారతి కేసులో ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక లక్షణాలలో లేవని చెప్పింది. ఆస్తి హక్కును రద్దు చేయాలన్న వాదనకు ముఖ్య కారణం ఏమిటి? ఆస్తి హక్కును రద్దు చేయడానికి కారణం సామ్యవాద శాసనానికి వ్యతిరేకం అవ్వడం. 14 సంవత్సరాలలోపు బాలలను పనికి వినియోగించరాదు అని పేర్కొన్న అధికరణ ఏది? ఇరవై 24వ అధికరణ 14 సంవత్సరాలలోపు బాలలను పనికి వినియోగించరాదని పేర్కొన్నది. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయగలిగే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయగలిగే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన రాజ్యాంగ సవరణ ఏది? ఫోర్టీ ఫోర్త్ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. రాజ్యాంగం 42వ సవరణ ద్వారా ఎన్ని రకాల ప్రాథమిక విధులను చేర్చారు? 42వ సవరణ ద్వారా 10 రకాల ప్రాథమిక విధులను చేర్చారు. పౌరులకు హక్కులు కల్పించడం ద్వారానే ఒక రాజ్యం రాజ్యం అనిపించుకుంటుంది అని అన్నది ఎవరు? పౌరులకు హక్కులు కల్పించడం ద్వారా ఒక రాజ్యం రాజ్యం అనిపించుకుంటుందని లాస్కీ అన్నారు. భారతదేశ రాజ్యాంగంలోని 32వ అధికరణ నుండి ప్రభుత్వాలకు రక్షణ కల్పించే అధికారం ఏ కోర్టుకి ఉంటుంది? సుప్రీంకోర్టుకి ఉంటుంది.